800 సంవత్సరాల నాటి అద్భుతమైన శిల్పకళ మరియు చాళుక్యుల చేతిలో పడ్డ ప్రతి ఒక్క రాయి ఒక ఆనిమత్యంలో తయారైంది అని చెప్పడానికి ఈ గుడి ఒక ప్రత్యేకమైన ఉదాహరణ ఎందుకంటే ఈ గుడిలో ఉన్న ప్రతి ఒక్క రాయి అద్భుతమే ఈ గుడి మనకు రాయికల్ దగ్గర గుడికోట అనే విలేజ్ లో ఉంది కట్టించారు ఏ టైం లో కట్టించారు మనకి ఇక్కడ శాసనాలు అయితే దొరికినాయి సో వాటిని ఎండోమెంట్ వారు గుర్తించి ఇక్కడ మళ్ళీ వాటిని పెట్టడం జరిగింది ఈ గుడి ఎవరు కట్టించారు ఎప్పుడు కట్టించారు దీని పర్పస్ ఏంటి ఇవన్నీ మనం ఈ వీడియోలో చూద్దాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ నారోజ్ కందికొండ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ గుడి గురించి మనం మాట్లాడుకునే ముందు ఈ గుడిలో ఉన్న దేవుని గురించి మాట్లాడుకోవాలి ఎందుకంటే ఈ గుడి పంచముఖ లింగేశ్వర స్వామి దేవాలయం పంచముఖంతో కూడినటువంటి శివలింగాలు చాలా తక్కువగా ఉన్నాయి అందులో ఇది రెండవ పంచముఖ లింగం అని చెప్పుకోవచ్చు మొదటి పంచముఖ లింగం కాళేశ్వరం దగ్గర ఉంది సో ఇది రెండవది కాకతీయుల కాలం నాటి పంచముఖ లింగేశ్వర స్వామి దేవాలయాలలో మొట్టమొదటి చెప్పుకోవాలనే తెలంగాణలో ఒకటి కాళేశ్వరం రెండు గుడికోట కానీ ఈ గుడికి ఆ గుడికి ఉన్నంత ప్రాధాన్యత లేదు ఎందుకంటే ఇది చాలా మారుమూల గ్రామంలో ఉండడం వల్ల దీని ఎవరు పట్టించుకోక ఇలా ఉంది సో దీనిని ఎండోమెంట్ శాఖ వారు కూడా గుర్తించి మరమ్మతులు కూడా చేయించడం జరిగింది సో ఇంకా ఈ గుడి యొక్క చరిత్ర చూసుకున్నట్లయితే దీనిని 1305వ సంవత్సరంలో ప్రతాపరుద్రుడు మోడిఫై చేయించినట్టు మనకి ఇక్కడ శిలాశాసనాల్లో తెలుస్తుంది కానీ ఈ గుడిలో దొరికిన ఒక దేవనాగరి లిపిలో లిఖించబడిన ఒక శాసనం ద్వారా మనకు తెలిసిన నిజం ఏంటంటే ఈ గుడి 1227వ సంవత్సరంలోనే భూమి పూజ జరిగినట్టు మనకు శాసనం అయితే దొరికింది ఈ గుడి అయితే చాళుక్యుల నిర్మాణ శైలిలో అద్భుతంగా కట్టించబడింది ఈ గుడి చూస్తే మొదటగా నాకు పూరి జగన్నాథ స్వామి ఆలయం మాత్రమే గుర్తుకొచ్చింది ఎందుకంటే పూరి జగన్నాథ స్వామి ఆలయం కూడా సేమ్ మనకు పైన ఎలా అయితే గోపురాలు ఉన్నాయో అలాగే ఉంటాయి ఎగ్జాక్ట్గా సో నాకైతే అలా అనిపించింది మీకు అయితే ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి ఇంకా ఈ గుడిలో విశేషాలు వింతలు నిర్మాణ శైలి మరియు కన్స్ట్రక్షన్ ఎలా ఉందో ఒకసారి లోపలికి వెళ్ళేసి చూద్దాం ఫ్రెండ్స్ ఇదైతే గుడి యొక్క ఎంట్రన్స్ సో మనం రావాలంటే గుడికి అలా మనకు గేట్ ఉంటుంది అక్కడ నుండి ఇలా వచ్చేసేయాలి సో లోపలికి సో మనం అయితే బయటనే బండి పెట్టి ఇలా లోపలికి వచ్చేసినాము సో నాకు ఇక్కడికి రావడంతో మొట్టమొదటగా చూసింది గుడిని కాదు ఫస్ట్ ఇది చూసిన ఇక్కడ ఇది ఏంటి అనేది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు అసలు ఇది ఎందుకు ఇలా ఉంది అసలు దీని స్ట్రక్చర్ ఏంటి ఇది దేనికోసం యూజ్ చేసేవాళ్ళు అసలు దీని యొక్క టెక్నాలజీ అంటే ఇది గుడి యొక్క డిజైన్స్ చేయడానికి కానీ వాడినట్టున్నారు సో ఇదైతే ఇక్కడ మన గుడి ముందే పెట్టడం జరిగింది ఒక పెద్ద రాయి మీద రౌండ్ షేప్లో ఉన్న ఆకారం ఇది సో ఇంకా లోపలికైతే వెళ్ళి చూద్దాం సో ఫస్ట్ అన్ని శివాలయాలకు ఎదురుగా నంది ఉన్నట్టు ఈ శివాలయానికి కూడా ఇక్కడ నంది మనకు కనిపిస్తూ ఉన్నది మనకు ఈ కన్స్ట్రక్షన్ అయితే టోటల్గా ఈ టెంపుల్ ఈ కన్స్ట్రక్షను ఈ విధమైన కన్స్ట్రక్షన్ మనకు ఎక్కువగా చాళుక్యుల నిర్మాణ శైలిలో ఉంటుంది సో మామూలుగా అయితే మన కాకతీయ రాజులు కట్టిన గుడి అయితే ఇలా ఉండదు కాకపోతే మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ ఉన్న డిజైన్స్ మాత్రము కాకతీయులు కన్స్ట్రక్షన్ చేసిన నిర్మాణ శైలిలో ఉన్నాయి కానీ గుడి మాత్రము వేరే విధంగా ఉంది మనకి ఇక్కడ దీన్ని చూస్తే క్లియర్గా అర్థమవుతుంది అంటే కొద్దిగా కాకతీయుల కన్స్ట్రక్షన్ పైన ఐడియా ఉన్న వాళ్ళకైతే కరెక్ట్గా అర్థమవుతుంది ఇక్కడ చూడండి ఈ టెంపుల్ యొక్క గోడలు అయితే ఇవైతే మనకు కాకతీయుల నాటి కాలం నాటి కన్స్ట్రక్షనే కాకపోతే పైన గోపురం మాత్రం కాకతీయుల కాలం నాటిది అయితే కాదని 100% చెప్పొచ్చు ఓం నమః శివాయ సో ఇదైతే టెంపుల్ యొక్క కన్స్ట్రక్షన్ యాక్చువల్గా ఈ గోడలన్నీ మాడిఫై చేయించిల్లు ఇది సూర్యనారాయణ స్వామి ఇది త్రికూటాలయం యాక్చువల్గా చూడండి ఇది త్రికూటాలయం వెంకటేశ్వర స్వామి
ఇక్కడ సూర్యనారాయణ స్వామి టెంపుల్ ఇది అండ్ ఇదేమో మనకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇదేమో పంచముఖ లింగేశ్వర స్వామి యాక్చువల్గా అయ్యగారు వాళ్ళను కలుద్దామని అడిగినాను కాకపోతే అయ్యగారు వాళ్ళు ఏదో అంటే ఇక్కడ ఇప్పుడు పెళ్ళిళ్ళ టైం కదా కాబట్టి కొద్దిగా బిజీ ఉంటాడట సో మనం అయ్యగారిని అయితే కలవలేకపోయినాం కాకపోతే ఇక్కడ డోర్ కూడా ఓపెన్ లేదు ఇందులోనైతే మ్యాక్సిమం ట్రై చేస్తాను చూడండి పంచముఖ లింగేశ్వర స్వామి అంటే ఇక్కడ చూడండి మనకు ఐదు ముఖాలతో ఉన్న శివలింగం అంటే ఒకటే శివలింగం కానీ దానికి ఐదు ముఖాలు ఉంటాయి సో అది మామూలుగా అయితే ఈ పిల్లర్ చూశారు కదా ఈ పిల్లర్ అసలు మనకు దూరం నుంచి చూస్తే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనం దీని గురించి చెప్పాలంటే కొద్దిగా డౌట్ ఇది మొత్తం ఒకటే రాయితో నిర్మించినట్టు ఉంటుంది ఈ గుడిలో ఉన్న స్తంభాలను క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయడం వల్ల మనకు తెలిసిన విషయం ఏంటంటే టోటల్గా ఈ స్తంభాలు అనేవి ఒకే రాతితో చెక్కబడలేదు టోటల్గా ఈ స్తంభం మొత్తం మూడు రాళ్లతో చెక్కబడింది త్రీ పార్ట్స్గా డివైడ్ చేసి చెక్కారు ఫస్ట్ ఈ టోటల్గా ఇక్కడ ఉంది ఈ ప్లేస్ నుండి ఈ ప్లేస్ వరకు ఇదంతా ఒకటే రాతి ఈ ఒక్క పార్ట్ మాత్రం సపరేట్ రాయితో చేశారు మళ్ళీ ఇక్కడ నుండి పైకి మళ్ళీ ఇంకొక రాయి పడారు మొత్తం మూడు రాళ్ళని యూజ్ చేసి ఈ స్తంభాలని కన్స్ట్రక్షన్ చేశారు ఇక్కడ ఉన్న ఫోర్ పిల్లర్స్ కూడా మూడు మూడు రాళ్లతో కట్టించారు యాక్చువల్ గా ఈ పిల్లర్ అనేది ఇక్కడి నుండి ఇక్కడి వరకు ఒకే రాయి వాడారు మళ్ళీ ఈ ఒక్క రాయి సపరేట్ మళ్ళీ ఇది సపరేట్ చేయడానికి మెయిన్ గా మన కారణాలు అయితే తెలియవు కానీ మనం దీనికి కొద్దిగా డీప్ గా సైన్స్ పరంగా మనం ఆలోచించినట్లయితే మనకు ఒక విషయం అయితే క్లియర్ గా అర్థమవుతుంది ఈ ఒక్క పార్ట్ మాత్రం సపరేట్ ఎందుకు అంటే ఇది నాకు తెలిసి రొటేటింగ్ పిల్లర్ ఇది సో ఇక్కడ ఉన్న ఈ రాయి అయితే మనకు యాక్చువల్ గా రొటేట్ అయింది సో దీని వెనుక మనకి ఏదైనా ఒక సీక్రెట్ అయితే ఉండొచ్చు మరియు ఇక్కడ ఉన్న నాలుగు స్తంభాలు ఒకటే సైజ్ లో ఉన్నాయి మరియు నాలుగు స్తంభాలకు ఈ ఒక్క పార్ట్ మాత్రమే సపరేట్ రాళ్ళతో చెక్కారు దీనిపైన ఇక్కడ మరియు దీనిపైన ఇది ఒకటి సపరేట్ గా రొటేటింగ్ ఆబ్జెక్ట్ లాగా అయితే కనిపిస్తుంది ప్రతి ఒక్క పిల్లర్ పైన ఏదో ఒక ఆబ్జెక్ట్ అయితే వాళ్ళు డ్రా చేయడం జరిగింది సో ఇక్కడైతే మనకు చాప మరియు ఇదైతే తాబేలు ప్లస్ కొన్ని ఫిషెస్ ఇంకా ఏనుగు మొసలి ఈ బొమ్మలు అయితే ఉన్నాయి సో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ పిల్లర్స్ పైన డిఫరెంట్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అయితే వాళ్ళు చెక్కడం జరిగింది అవి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే మనకు చాప మరియు ఇది తాబేల్ షేపు మరియు ఇది ఏనుగు కావచ్చు నాకు తెలిసి ఏనుగా నీటి ఏనుగా తెలియదు ఎందుకంటే ఇవన్నీ వాటర్లో ఉండేవి ఇది ఒకటి ఏనుగు అంటే ఇది నీటి ఏనుగా లేకపోతే మామూలు ఏనుగా మనకు కొద్దిగా డౌట్ సో ఇంకా మనం రౌండ్గా చూసినట్లయితే ఇంకా చాలా అయితే కనిపిస్తాయి ఇది కొద్దిగా డిఫరెంట్ ఉంది సో ఇవి పక్షుల బొమ్మలు ఇది నార్మల్ డిజైన్ ఈ షేప్ ఏంటో అయితే కరెక్ట్ ఎగ్జాక్ట్గా అయితే తెలియట్లేదు దాని పక్కనైతే మళ్ళీ నార్మల్ డిజైనే ఇదైతే కంపల్సరీ మన క్లియర్గా కనిపిస్తుంది ఫిష్ ఇది ఏంటి కొంగ టైప్లో ఉన్నది కానీ ఏంటో అది ఒకసారి మీకు తెలిస్తే కామెంట్లో పెట్టండి యాక్చువల్గా ఈ గుడి పేరు మీదనే ఈ ఊరికి గుడి కోట అని పేరు వచ్చింది సో ఈ ఇక్కడ చూడండి మూడు మనకు గోపురాలు అయితే కనిపిస్తున్నాయి సో ఇందులో ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న గుడిలో మనకు పంచముఖ లింగేశ్వర స్వామి అనేది మనకు కనిపిస్తాడు ఈ మధ్యలో దాంట్లో మనకు శ్రీమన్నారాయణుడు ఉంటాడు సో ఇటు పక్కన సూర్య భగవానుడు సో ఇది త్రికూటాలయం అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదైతే గుడి యొక్క బ్యాక్ సైడ్ సో ఇక్కడ మనకైతే మామూలుగా శివలింగం అభిషేకం చేసిన తర్వాత వాటర్ అయితే బయటకు వెళ్ళడానికి ఇక్కడ మనకు పైప్ పెట్టారు దీని నుంచి వాటర్ కింద పడి ఇక్కడ ఉన్న చెట్లకైతే పారుతుంది సో ఏదైనా కానీ మనకు శివలింగం పైన అర్చన చేసిన వాటర్ అనేది అస్సలే యూజ్ చేయొద్దు అవి చెట్లకన్నా లేకపోతే బయటికి పంపించాలి సో ఏంటంటే మెయిన్గా దాని కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి శివలింగానికి ఎంతో కొంత రేడియేషన్ అయితే వస్తుంది శివలింగం దగ్గర సో ఆ శివలింగంతో అర్చన చేసిన వాటర్ అనేటివి మనకు అంటే మనం యూజ్ చేసినట్లయితే మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి సో అందుకే ఆ వాటర్ అనేది వాడకుండా ఇలా మనకు బయటికి పంపించడం అనేది జరుగుతుంది సో ఇప్పట్లాగానే ఇక్కడ కూడా అభిషేకం చేసిన వాటర్ అనేది బయటికి పంపించడానికి ఇక్కడ మనకు పైప్ అయితే కనిపిస్తుంది సో ఇంకా ఈ రెండు కూడా మనం చూడొచ్చు సో వీటికైతే అర్చన చేసిన వాటర్ అనేది బయటికి పోనికైతే నాకు వేరే అంటే ఏం కనిపించలేదు ఇక్కడ సో ఈ టెంపుల్ని మీరు దర్శనం చేసుకోవాలనుకుంటే రాయికల్ దగ్గరికి వచ్చి అక్కడ నుండి ఇక్కడికి ఆటోస్ బస్సెస్ కానీ అవైలబుల్ ఉంటాయి సో ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చి మనకు చాళుక్యుల నిర్మాణ శైలిని మనం పర్ఫెక్ట్గా చూడొచ్చు
सो इंकोटे पंचमुख लिंगेश्वर स्वामी आलयों इध प्रधानमंत्री आलय का चुपचु सो मेरते इकड़कोचि त्रिकूटाल देवल दर्शन वीडियो कच्चे दयचे लाइक चेक षेर चेक मरीज कामेंटी इंका ना चैनल उ वीडियो चूड़े दयचे ना चैनल सब्सक्राइब चेक मरी पक्ने बेल आइकन पैन क्ली अरे एप्कू ना वीडियो नोटिफिकेशन मे मोबाइल पुतार थैंक यू फ्रेंड्स थैंक्स फॉर वाचिंग दिस इज नागराज कंदिकोंडा साइनिंग ऑफ बाय बाय टेक केयर लव यू ऑल एंड वी विल मीट इन द नेक्स्ट ब्लॉग।